నమస్తే. సిఏఏని భారత ప్రభుత్వం అమలు చేశాక చాలామంది కొన్ని కుటిల ప్రయత్నాలకు తెరతీశారు. ఏంటి అంటే, సరే సిఏఏని మేము హెజిటేట్ చేసినా కూడా మీరు అప్లై చేసేసారు, కొన్ని లక్షల మంది శరణార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పౌరసత్వం లభిస్తుంది. అలాగే రోహింగ్యాలు కూడా ఉన్నారు భారతదేశంలో, అంటే ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల నుంచి వచ్చినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారిని రోహింగ్యాలు అంటారు లేదా ఇతరత్ర పేర్లతో పిలుస్తారు. వారికి కూడా భారతదేశపు పౌరసత్వం ఇచ్చేయచ్చు కదా, వారిని కూడా ఇల్లీగల్ నుంచి లీగల్కి మార్చేయచ్చు కదా అని చెప్పేసి కొంతమంది మానవతా దృక్పథంతో వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అర్థం కాని విషయం ఏంటంటే, చాలామంది భారతీయ ముస్లిమ్స్, ఒరిజినల్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. వీళ్ళకి గనక ఈ భారతదేశ పౌరసత్వం ఇస్తే మైనారిటీ హక్కు అని సగం వీళ్ళు కొలగొడతారు. అయినా కూడా ప్రస్తుత భారత పరిస్థితికి అన్నన్ని కోట్ల మంది అక్రమంగా ప్రవేశించినటువంటి వారికి అలాంటి వెసులుబాటు కల్పించడం మంచిది కాదు, సాధ్యం కాదు. అట్ ది సేమ్ టైం ప్రస్తుత భారత ప్రభుత్వం దానికి ఒప్పుకోవడం లేదు కూడా. అధికారిక లెక్కల ప్రకారం, ఒక అంచనా ప్రకారం చూసుకున్నా కూడా 20 మిలియన్ల మంది ఈ అక్రమ వలసదారులు ఉన్నారు. ఎవరైనా సరే ఆయా ఇస్లామిక్ దేశాల్లో బాధలు అనుభవించి, అది కూడా మతం కేంద్రంగా మన దేశానికి వస్తే వారికి మనం న్యాయం చేయొచ్చు. కానీ ఇస్లామిక్ దేశం నుంచి ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళే మన భారత్లోకి చొరబడి మేము ఉండిపోతాము అంటే అక్రమంగా చొరబడేది కూడా, మాకు మీరు భారత పౌరసత్వం ఇచ్చేయండి అని చెప్తే, మీ అమర జవాన్ల స్థూపాన్ని మేము కాళ్ళతో తన్నినా కూడా మాకు ఇచ్చేయండి అంటే అది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఇప్పటికే వారందరికీ కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు, ఓటు హక్కులు ఇచ్చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ భూముల్ని కూడా కేటాయించేస్తున్నారు వాళ్ళు ఉండడానికి అని చెప్పేసి. ఫస్ట్ తాత్కాలికంగానే ఎంటర్ అవుతారు, తర్వాత శాశ్వతంగా నిలబడిపోతారు, వెళ్ళమంటే వెళ్ళరు. సో ఇటీవల కొన్ని వార్తలు కూడా చూస్తూ ఉన్నాం మనం, కోర్టుల్లో కూడా ఉన్నాయి. ఈ మేరకు ఒక తాజా వార్త ఏంటంటే, దేశంలోకి అక్రమంగా ప్రవేశించినటువంటి రోహింగ్యా ముస్లిం వలసదారులకు భారత్లో స్థిరపడే హక్కు లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా ప్రవేశించే వారికి శరణార్థి హోదాను కల్పించే ప్రత్యేక వర్గాన్ని సృష్టించేందుకు శాసనసభ, పార్లమెంటు కార్యనిర్వాహక విధానాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోజాలదని ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించి పలు సందర్భాల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కేంద్రం ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విదేశీయుడు జీవించే హక్కు అలాగే స్వేచ్ఛను మాత్రమే కలిగి ఉన్నాడు, అనుభవిస్తాడు తప్ప దేశంలో నివసించే లేదా స్థిరపడే హక్కును కలిగి ఉండడని, ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే పరిమితమని పేర్కొంది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఓవరాక్షన్ చేస్తూ మన భారతదేశంలో ఇటువంటి వలసలను ప్రోత్సహిస్తూ ఉంటుంది, ఏమన్నా అంటే మానవతావాదం గురించి మాట్లాడుతూ ఉంటుంది, వారందరికీ కూడా సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి నీతి కబుర్లు చెప్తూ ఉంటుంది. మరి అట్ ది సేమ్ టైం సిఏఏ వంటి గొప్ప చట్టం గురించి మాత్రం వక్రీకరించి మాట్లాడుతుంది. అమెరికా కూడా ఎలా మాట్లాడిందో, దానికి గట్టిగా కౌంటర్ ఎలా ఇచ్చారో కూడా మనం చూసాం మన విదేశాంగ శాఖ. అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి, శరణార్థుల హైకమిషనర్, శరణార్థి కార్డులను ఏవైతే ఉన్నాయో వాటిని భారత్ గుర్తించలేదని, శరణార్థి హోదాను పొందడానికి కొంతమంది రోహింగ్యా ముస్లింలు దీనిని ప్రాతిపదికగా ఉపయోగించారని తెలిపింది. భారత్ ఇప్పటికే పొరుగు దేశం నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసలతో పోరాడుతోందని, ఇది కొన్ని సరిహద్దు రాష్ట్రాలు లైక్ అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జనాభా స్థితిని పూర్తిగా మార్చివేసిందని పేర్కొంది. వీరి వలన ఇలా వేలాది మంది, లక్షలాది మంది ఒకేసారి వలసలు వచ్చేయటం వల్ల అసహజంగా అక్కడ జనాభా పెరుగుతోంది. ఒక కమ్యూనిటీ విపరీతంగా ఒక కమ్యూనిటీ నార్మల్గా పెరగటం వల్ల రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే, దానికి తోడు ఈ పిచ్చి రాజకీయాల వల్ల. ఓకేనా, ఇవన్నీ కూడా మత హింసలకు కూడా దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ విదేశీ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వారికి మన భారతదేశం పట్ల ఎలాంటి గౌరవం ఉండదు, కేవలం చెదపురుగుల్లాగా మన భారతదేశాన్ని తినేయాలని చూస్తున్నారు. సో మొత్తంగా రోహింగ్యాలు భారత్లోకి అక్రమ వలసలను కొనసాగించడం, దేశంలో వారు నివసించడం, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమే కాకుండా తీవ్రమైన భద్రతాపరమైన మార్పులతో కూడుకుని ఉంది అని కేంద్రం స్పష్టం చేసింది. పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు నకిలీ గుర్తింపు పత్రాలతో మానవ అక్రమ రవాణా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసకర కార్యకలాపాలు, అంతర్గత జాతీయ భద్రతకు ముప్పు
ముప్పు వంటివి కలిగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపింది. నిర్బంధంలో ఉన్న రోహింగ్యాలను విడుదల చేయాలంటూ పిటిషనర్ ప్రియాలి సూర్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ, అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై చట్టంలోని నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని ప్రభుత్వం తెలిపింది. 1951 శరణార్థుల ఒప్పందం, శరణార్థుల స్థితికి సంబంధించిన ప్రోటోకాల్పై భారత్ సంతకం చేయలేదని, రోహింగ్యాల విషయంలో సొంత విధానం ప్రకారం వ్యవహరిస్తుందని కేంద్రం వెల్లడించింది. రోహింగ్యాలను టిబెట్ శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులతో సమానంగా చూడాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిపై మండిపడింది. ఏ తరగతి వ్యక్తులైనా శరణార్థులుగా గుర్తించాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయం. శాసన పరిధికి మించి శరణార్థి హోదాకు ఎలాంటి గుర్తింపు ఉండదు. న్యాయపరమైన ఉత్తర్వు ద్వారా శరణార్థి హోదాను ప్రకటించడం సాధ్యం కాదు. సమానత్వ హక్కు విదేశీయులకు, అక్రమ వలసదారులకు అందుబాటులో లేదు అని కేంద్రం ఉద్ఘాటించింది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంగ్థన్ ద ట్రూత్.